Y Ruso, Big Boss promoció stay, vale, va. ఇది కథ అసలైన బిగ్ బాస్ ప్రమో అనిపించింది ఎందుకనంటే బిగ్ బాస్ హౌస్లో నాకు ఈ వారం కెప్టెన్ అవ్వాలని లేదు నేను ఈసారి గేమ్ ఆడాలనుకోవట్లేదు నేను నామినేషన్స్లో లేను నేను నామినేషన్స్లో ఉన్నా కూడా నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వటం లేదు ఇలాగా ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క రకమైన సాకులు చెప్తూ ఇరవై ఒక్క మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పటికీ కూడా అస్సలు అంటే అస్సలు పస లేకుండా ఒక టాస్క్ని చేసేసారు ముఖ్యంగా అభినయ కానీ లేకపోతే షైనీ కానీ వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా నెమ్మదిగా ఆడుతూ వచ్చారు అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ అని కరాఖండిగా నాగార్జున చెప్పడమే కాకుండా తొమ్మిది మంది కంటెస్టెంట్ ఎవరైతే కనీసం గేమ్ కూడా ఆడకుండా చిల్ అవుతూ వచ్చారో వాళ్ళని వాళ్ళని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించడానికి వాళ్ళ సూట్ కేసులన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చేసాడు అయితే వీటన్నిటిని పక్కన పెట్టేస్తే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాదండి ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే అది కూడా షైని ఓ షైనీ ఎలిమినేట్ అయిపోయాడు లాస్ట్లో వచ్చేసరికి అభినయ అలాగే షానీ ఇద్దరు కూడా నిలబడ్డారు లాస్ట్లో అయితే షాని యు ఆర్ ఎలిమినేటెడ్ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని చెప్పేసి షానిని ఎలిమినేట్ చేసేసాడు ఇంకా బిగ్ బాస్ సీజన్ సిక్స్లో మొట్టమొదటిగా ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ షాని తన నామినేషన్స్లో ఉండటం వల్ల తను ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది యాక్చువల్లీ షానీని ఎమ్ నామినేట్ చేసింది అని మేబీ అభినయ షాని కనుక లేకపోతే అభినయ ఎలిమినేట్ అయిపోయి ఉండేది సో అభినయ సేఫ్ అయింది అండ్ షానీ ఎలిమినేట్ అయిపోయాడు బిగ్ బాస్ సీజన్ సిక్స్కి ఫస్ట్ కంటెస్టెంట్